Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam cheppukoboye topic Gantt chart ante enti. So, sadharanamga manam projects lo ee Gantt chart anedi manam chustu untamu. So, project lo ane kadu edaina oka pedda activity ledha pedda work manam jarugutunappudu danlo prati activity ni manam follow avutu దాన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ఈ గ్యాంట్ చార్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇది మనకి రెగ్యులర్ డైలీ బేసిస్లో యూజ్ చేస్తారు. సో ఇది ఎక్కువగా మనకి ఆపరేషన్ రీసెర్చ్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ గ్యాంట్ చార్ట్ అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో జాయిన్ అవుతారు అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, గ్యాంట్ చార్ట్ అంటే ఏంటి. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్యాంట్ చార్ట్స్ హెల్ప్ టీమ్స్ టు ప్లాన్ వర్క్ అరౌండ్ ది డెడ్లైన్స్ అండ్ ప్రాపర్లీ అలొకేటెడ్ రిసోర్స్. సో గ్యాంట్ చార్ట్స్ ఎలా హెల్ప్ అవుతున్నాయి అంటే ఆ ప్రాజెక్ట్ టీమ్కి వాళ్ళు ఆ ప్లాన్ని వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడానికి. అది ఎలా, డెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా. సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఒక బిల్డింగ్ కట్టమని ఇచ్చారు. సో జనవరి నుంచి జూలై వరకు అది కంప్లీట్ అయిపోవాలి. సో అందులో ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా సో సమ్ డ్యూరేషన్ ఉంటుంది. సో ప్లానింగ్ అనేది జనవరి నుంచి మార్చి వరకు, రీసెర్చ్ అనేది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు, డిజైన్ అనేది మార్చి నుంచి ఏప్రిల్ వరకు, అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏప్రిల్ నుంచి జూలై వరకు, అండ్ ఫాలోఅప్ అనేది జూన్ నుంచి జూలై వరకు. సో ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దానికి ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకోసం ఏంటి, ఆ డెడ్లైన్స్కి అనుగుణంగా ఆ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ, అండ్ ఇంకొక విషయం ఏంటి, ఆ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా అలొకేట్ చేయడానికి ఈ గ్యాంట్ చార్ట్ అనేది యూజ్ అవుతుంది. అంటే ప్రతి చిన్న యాక్టివిటీ కూడా ఈ గ్యాంట్ చార్ట్లో మనం చూడొచ్చు. ఎక్కువగా ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్స్ ప్లానర్ ఆల్సో యూజ్ గ్యాంట్ చార్ట్ టు మెయింటైన్ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్. సో మనం ఒక గ్యాంట్ చార్ట్ మనం చూస్తే ఆ ప్రాజెక్టు ఎంతవరకు అవుతుంది అండ్ ఎంత పర్సంటేజ్ అవుతుంది అనేది ఒక బర్డ్స్ ఐ, అంటే ఒక్కసారి చూసి మనం చెప్పేయచ్చు ఆ ప్రాజెక్ట్ అనేది ఎంత గ్రోత్ ఉంది అనేది. ఓకే, సో అందులో చాలా వరకు కూడా ఆ స్టార్టింగ్ టాస్క్, ఈ టాస్క్లకి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు. సో ఇంకా ఏంటి అంటే డిపెండెంట్ టాస్క్లు ఉంటాయి. సో అంటే ఇది కంప్లీట్ అయితేనే ఇది కంప్లీట్ అవుతుంది, ఇది కంప్లీట్ అయితేనే ఇది కంప్లీట్ అవుతుంది, అలా కూడా డిపెండెంట్ టాస్క్లు ఉంటాయి. ఓకే, సో ఈ గ్యాంట్ చార్ట్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ ఏవైతే ఉందో దానిలో ఎక్కువగా ఈ గ్యాంట్ చార్ట్ అనేది యూజ్ చేస్తారు. సో ప్రాజెక్ట్ ప్లానింగ్లో మనకి ఇది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక ప్రాజెక్ట్ యొక్క గ్యాంట్ చార్ట్. ఓకే, సో ఇక్కడ చూసాం కదా, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్, ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేయాలి. సో 20 డేస్. ఓకే, సో ఈ 20 డేస్కి స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అయ్యేసరికి యాక్టివిటీ మొత్తం కూడా మనకి తెలిసిపోవాలి. అంటే మనం ఐటెం నెంబర్ 1, ఈ లైన్ ఐటెం 1 చూస్తే మొత్తం ఈ 20 డేస్లో ఎంత కంప్లీట్ అయ్యింది, సో ఏ డేట్కి కంప్లీషన్ చేయాలి అనేది ఒక వ్యూ అనేది తెలిసిపోతుంది. సో దానిలో మళ్ళీ ఏంటి అంటే సబ్ యాక్టివిటీస్. సో ఏంటి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫౌండేషను, ఎక్స్కవేషను. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ డేట్స్ ఉంటాయి, డ్యూరేషన్ ఉంటుంది. సో అది కూడా ఏంటి, ఇక్కడ నుంచి ఈ ఏదైతే ఉందో ఈ టాస్క్ మధ్యనే ఉంటుంది, అదే మనకి ఈ గ్యాంట్ చార్ట్ అనేది చూపిస్తుంది. ఓకే,
A Gantt chart is a visualization that helps in a scheduling. So Gantt chart anedi oka visualization. So adi enduku use avutundi ante scheduling cheyadaniki, managing cheyadaniki and monitor main ga monitor cheyadaniki specific tasks evaina unte vaatiki and resources evaithe unnayo vaatini correct ga engage chesi utilize chesukodaniki oka project lo ee Gantt chart anedi use avutundi. It consists of a list of tasks and bars depicting each task's progress. So prati task ki kuda okaka bar anedi untundi. So adu entante manaki enta percentage complete ayindi anedi manaki Gantt chart lo telustundi. Okay, so ikkada manam chusinatlayite indaka manam edaithe discuss chestunnamo, so idi duration anamata. So adi enni rojulaki ఎంత అయింది, సో ఏ డేట్కి అవ్వాలి అనేది కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి యాక్టివిటీలు, ఇవి ప్రిడిసర్లు, అంటే ఇవి అయితేనే కానీ ఇవి అవ్వడానికి వీలు లేదు. సో అంటే వీటి మీద ఇవి డిపెండ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాని యొక్క డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే, సపోజ్ యాక్టివిటీ ఏ, సో యాక్టివిటీ ఏ ఎన్ని రోజులు, 2 రోజులు. సో 2 రోజులకి ఒక బార్ అనేది మనం డ్రా చేసుకున్నాము. ఓకే, అండ్ ఇదంతా మనం సెలెక్ట్ చేస్తే అక్కడ గ్యాంట్ చార్ట్ డైరెక్ట్గా ఈ బార్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, బి. ఏ యాక్టివిటీ అయిపోయిన తర్వాతే బి యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి. సో ఏ యాక్టివిటీ అయిపోయిన తర్వాత బి యాక్టివిటీ స్టార్ట్ అయింది, దాని యొక్క డ్యూరేషను 3 డేస్. సో 3 డేస్ అయింది. నెక్స్ట్ బి అయిన తర్వాతే సి స్టార్ట్ అవ్వాలి. సో ఇది ప్రొడ్యూసర్ అవుతుంది, ఇది యాక్టివిటీ. సో 4 డేస్. సో సి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 డేస్ అయింది. నెక్స్ట్ ఈ సి అయిన తర్వాతే డి అవ్వాలి. సో అందుకే మనకి ఇక్కడ నుంచి 3 డేస్. సో సి అయిన తర్వాత డి అనేది స్టార్ట్ అయింది. సో మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ మొత్తం 12 డేస్లో కంప్లీట్ అవ్వాలి. సో ఇవి యాక్టివిటీస్. ఇలా మనం ఒక గ్యాంట్ చార్ట్ని డ్రా చేసుకుంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ గ్యాంట్ చార్ట్లో యాక్టివిటీ 1 నుంచి 11 వరకు మనం చూసుకున్నాము. అండ్ స్టార్టింగ్ దాని యొక్క డ్యూరేషను, సో ప్లాన్డ్ వర్సెస్ యాక్చువల్, సో ఏదైతే మనం ప్లాన్ చేసామో అండ్ దాని యొక్క యాక్చువల్ అండ్ యొక్క దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషను, సో ఇది కూడా మనం క్లియర్ కట్గా చూడవచ్చు. అంటే ఒక్కొక్కటి 50% అయిందా, 58, 0. సో యాక్చువల్ వర్సెస్ ప్లానింగ్ మనకి ఈ గ్యాంట్ చార్ట్ అనేది ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ప్రాజెక్ట్ ఏ పొజిషన్లో ఉంది. సో మనకి దాన్ని బట్టి ఏంటి అంటే ఆ ఏవైతే క్రిటికల్ టాస్క్లు ఉన్నాయో అవి మనం కంప్లీట్ ఎలా చేయాలి అనేది ఆ గ్యాంట్ చార్ట్ అనేది క్లియర్ కట్గా చెప్తుంది. సో అందుకోసమే మనం ఈ గ్యాంట్ చార్ట్ అనేది ఎక్కువగా అర్థం చేసుకుంటే అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సో అది చాలా చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ప్రాజెక్ట్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇది మనకి గ్యాంట్ చార్ట్ అంటే ఏంటి అండ్ అది ఎలా మనం యూజ్ చేస్తామో అనేది. సో మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. సో ఇలా అన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.